పేరు రెడ్డి మా మోడల్పల్లి విలేజ్ వినాంక మండలం కరీంనగర్ డిస్టిక్ ప్రస్తుతం మీరు విదజల్లేటువంటి సాగును అవలంబిస్తున్నారు ఇట్లా ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు మీరు మేము ఇది ఇంచుమించు ఐదు ఐదో ఐదో పసలు మేము చేయబట్టి ఇంచుమించు మూడు సంవత్సరాల నుంచి ఒక పసలు కడి చేసినా కానీ ఐదు సంవత్సరాలు ఐదు పసలు చేయడం మొదలుపెట్టిన పని చేస్తున్నాం ఓకే ఇప్పుడు చాలామందికి వేద జల్లే పద్ధతి పైన చాలా అంటే నమ్మకం లేకుండానో తెలియకుండానో ఉన్నారు మీరు ఫస్ట్ నుంచి వెళ్ళి ఎట్లా స్టార్ట్ చేయాలి అనేటువంటి విత్తనం నుంచి వెళ్ళి వరి అనేటువంటిది కలుపు వరకు ఒకసారి ప్రేక్షకుల కోసం ఒకసారి డీప్గా చెప్పగలరు ఫస్ట్ విత్తనం ఎంత పడుతుంది ఎకరాకు విత్తనం ఎంత పడుతుంది ఎకరాకు విత్తనం మామూలుగా పదిహేను నుంచి పదిహేడు కిలోలు దొడ్డు అయితే ఇప్పుడు సన్న రకాలైతే పది నుంచి పన్నెండు కిలోలు జరిపోతాయి తీసుకున్న తర్వాత వాటిని ఏం చేయాలి ఫస్ట్ ఎట్లా చేస్తారు డైరెక్ట్ జల్లడమేనా అది మామూలుగా పొలాన్ని మనం ఎలా అయితే నాటుకు తయారు చేసుకుంటామో అలానే దున్ని నాలుగు సార్లు దున్ని జంబ కొట్టి తర్వాత కాంప్లెక్స్ డిఏపి కానీ కానీ చల్లుకొని చల్లుకున్న తర్వాత ఒక రోజు ఆగి అంటే నీళ్లు పేరుకొని మట్టి నీళ్ళు పేరుకున్న తర్వాత ఒకరోజు నానబోయాలి ఇరవై నాలుగు గంటలు వాటిలో నానబోయాలి నానబోసి బయట తీసి ఒక గంట సేపు ఆరబెట్టాలి ఆరబెట్టిన తర్వాత చల్లుకుంటే బాగుంటుంది ఓకే ఇప్పుడు జమ్ము కొట్టిన తర్వాత ఒక రోజు ఆగాలంటారు ఒక రోజు ఆగాలి ఏంటంటే కొంచెం నీరు పేరుకుంటాయి మనకు కనబడతాయి గింజలు ఎక్కడ వరకు ఎక్కడ పడుతున్నాయి కనబడతాయి మనకు దానికోసం మధ్య ఓకే ఇప్పుడు ఆరబెట్టిన తర్వాత మీరు ఇందాక అవి కూడా పెట్టారు కదా ఏర్పాట్లు ఎందుకు పెట్టారు అవి అది మామూలుగా మన గుర్తు కోసం ఎక్కడికి వడ్లు పడుతున్నాయి మళ్ళీ ఎక్కడికి పడాలి అని గుర్తు కోసం అది అంత డెఫినెట్ కనబడవు కదా కొంచెం కొంచెం చల్లుకోవడం కనుక కనబడవు గనక కొంచెం మనం గుర్తులు పెట్టుకుంటే ఈజీ ఎక్కడికి పడుతున్నాయి మళ్ళీ మందులు చదువుకోడానికి మందు కానీ కలుపు కలుకోవడానికి కనబడతాయి కదా ఓకే ఇప్పుడు మీరు ఇది చల్లిన తర్వాత ఎన్ని రోజులకు మొలక కనబడుతుంది మామూలుగా నాలుగు నుంచి ఐదో రోజుకి మొలక కనబడుతుంది ఈ మధ్యలో రెండు సార్లు నీళ్ళు తీయాలి కంప్లీట్ అలికిన తెల్లారి నీళ్ళు తీసేయాలి మొత్తం ఏమాత్రం నీళ్ళు లేకుండా తీసేయాలి భూమి ఆరాలి ఒక రోజు తర్వాత మళ్ళీ నీళ్ళు పెట్టాలి నీళ్లు పెడితే నాలుగో రోజు వరకు చిన్న మొలక బయటకు వస్తుంది ఐదో రోజు మనం గడ్డి మంది చల్లుకోవాలి ఐదో గడ్డి మందు చల్లాలి అంటే ఎట్లా గులికలు ఇసుకెల పేటి కానీ గులికలు కానీ చల్లె నాడే చెప్పులు అని చల్లెడి చల్లుకుంటే కొంచెం గడ్డి పుట్టకుంటుంది జస్ట్ మనం గడ్డి మందు స్ప్రేయడానికి ఇరువైల టైం ఉంటుంది కదా ఆ టైం లోపు ఏమన్నా పుట్టకుండా కొంత ఓకే ఇప్పుడు నీళ్ళు అనేటువంటిది ఫస్ట్ డేది ఇవ్వన్నారు మళ్ళీ మిగతా ఐదు రోజుల వరకు కూడా రోజు తీయడం పెట్టడం ఉంటుందా ఒకసారి పెట్టి ఐదు రోజుల దాకా ఈ నీళ్ళని బట్టి నీళ్ళ ఆరును బట్టి కరెక్ట్ ఆరింది అనుకోండి నీళ్ళు పెట్టాలి ఆరలేదనుకోండి ఒక రోజు ఆగాలి మొత్తానికి ఏంటంటే ఒకసారి మాత్రం భూమి చీమ నెలలు తెరిచేంత ఎండితే బెటర్ ఎందుకంటే మొలక అనేది ఈజీగా మొలుస్తుంది ఎప్పుడు నీళ్ళు ఉంటే కొంచెం మురిగిపోయే అవకాశం ఉంటుంది ఓకే ఇప్పుడు మొలక వచ్చిన తర్వాత మళ్ళీ కొంచెం మరి యూరియా కానీ డిఏప్ కానీ పై మంద కొడతారా డైరెక్ట్గా అదే ఉంటుందా లేదు మేము నాటేసింది ఇప్పుడు అలికిన తర్వాత పదిహేను రోజులకు ఒకసారి యూరియా చల్లుతాం మామూలు తర్వాత యాభై కిలోల నలభై కిలో యూరియా ఎకరాట చల్తాము చల్లి ఒక ఎనిమిది రోజులు ఆగి మళ్ళీ గడ్డి మంది స్ప్రే చేస్తాం మేము ఏది నామిని గోల్డ్ కానీ ఇలాంటి గడ్డి కదా చచ్చిపోయే మందులు ఉన్నాయి కదా అది స్ప్రే చేస్తాం స్ప్రే చేసి మళ్ళీ ఎనిమిది రోజులు ఆగి మళ్ళీ ఒకసారి కొంచెం గడ్డి మంది చల్లిన తర్వాత పొలం ఏంటంటే కొంచెం డ్యామేజ్ అవుతుంది ఆకు రంగు మారుతుంది గడ్డి చచ్చిపోతుంది కొంచెం ఆకు ఇది రంగు కూడా మారుతుంది పొలం అటువంటి అప్పుడు ఏంటంటే కొంచెం వేరే మందు స్ప్రే చేసుకోవడం కానీ తర్వాత యూరియా చల్లుకోవడం కానీ చల్లుకుంటే కొంత మళ్ళీ పొలం మన అంత ముందు ఎలా ఉందో అలా వస్తుంది పదిహేను రోజుల తర్వాత ఇంకా మళ్ళీ మనం నాటేసుకున్న పొలానికి ఎటువంటి మందులు జల్లుకోవాలి ఎటువంటి మందులు కొట్టుకోవాలి అని కొట్టుకోవచ్చు ఒక పదిహేను రోజుల వరకు మాత్రమే జస్ట్ దానికంటే డిఫరెంట్ గడ్డి మందు స్ప్రే చేసుకోవడమే డిఫరెంట్ నాటేసిన పొలానికి కూడా ఓకే నాటేసిన తర్వాత అంటే ఇప్పుడు మొలక వచ్చిన తర్వాత ఏదైనా ప్రాబ్లం కదా మనం స్ప్రే చేయడం కాదు అన్ని దానికి ఏం మందు వాడతారు మా బ్రాండెడ్ కంపెనీలు ఉన్నాయి దాదాపు నైన్టీ నైన్ పర్సెంట్ ఏం ఖరాబ్ కాదు ఏదైనా కొంచెం ఎక్కువ ఎక్కువ పడ్డాకా అంటే కొంచెం డ్యామేజ్ అవుతుంది వరి మన ఎల్లో కలర్ అయితే ఎల్లో కలర్ బిరపు కలర్కి అవుతుంది కొంచెం అది కూడా మందులు మళ్ళీ యూరియా మళ్ళీ యూరియా వెళ్ళిన తర్వాత మళ్ళీ పచ్చబడుతుంది అయిపోతుంది ఇప్పుడు నార వేసుకొని మనం నార పోసుకున్న తర్వాత మళ్ళీ నాటేస్తాం కదా దానికి దీనికి ఏదన్నా పంటలో అంటే దిగుబడిలో కానీ ఖర్చులో కానీ ఏమైనా తేడా ఉంటుందా దిగుబడిలో తేడా ఏముండదు దిగుబడి మాకు అంత ముందు మేము వేసి చౌడు పొలం ఇది మా అమ్మ మాకు చౌడు పొలంలో ఎప్పుడు ఎకరాకు ముప్పై ఐదు బస్తాలు వచ్చేది బిల్డింగ్ మేమైతే ఇందులో అలికినప్పుడు ఏం మాకు తగ్గలే పెరగలే అంతే వస్తుంది ముప్పై ఐదు ఎకరాకు ముప్పై ఐదు బస్తాలు వస్తుంది కొంచెం అవైలబుల్ ఏంటంటే ఇప్పుడు నీళ్లు రావ నీళ్ళు రావట్లేదు కదా నార్లు ముదిరిపోయేట ముదిరిపోయే అవకాశం ఉన్నది ఇప్పుడు నీళ్ళు రాక ఇది ఫెసిలిటీ ఏంటంటే ఎన్ని నీళ్ళు ఉంటే అంత మనమే అలుక్కోవచ్చు ఇంకా నెలకు నీళ్ళు వచ్చినా నెలకు అలుక్కోవచ్చు నారు ముదిరిపోతుంది లేబరు రాకపోవడము మిషన్లు రాకపోవడం అన్న సమస్య లేకుండా మన చేతిలో పని ఉంటది ఈ రోజు మడి దున్నిజమ్మ కొట్టి ఈ రోజు అలుక్కోవచ్చు అంటే ఎవరి కోసము ఆగేంత అవసరం లేకుండా ఉంటది ఓకే ఖర్చు విషయంలో ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు నాటుకు దీనికి ఎంత ఆదా ఎకరాకి ఎంత ఆదాయం చేసుకోవచ్చు రైతు ఎకరాకు నాలుగు నుంచి ఐదు వేల వరకు ఆదా చేసుకోవచ్చు చేసే పద్ధతి నుంచి ఈ పద్ధతి వరకు అయితే ఐదు విద చల్లడం ద్వారా ఒక ఐదు వేల రూపాయలు ఎకరాకు మిగులుతాయండి ఎకరాకు మిగులుచుకోవచ్చు ఒక వ్యక్తి ఇప్పుడు మీరు చల్లేరు కదా ఒక రోజుకి ఎన్ని ఎకరాలు చల్లగలుగుతారు ఒక నాలుగు నుంచి ఐదు ఎకరాలు ఒక వ్యక్తి ఈజీగా చల్లుకోవచ్చు ఒక రోజు ఒక రోజులో నాలుగు నుంచి ఐదు ఎకరాలు చల్లుకోవచ్చు ఈజీగా కోతకు ఇప్పుడు నాటు వేసిన విధానానికి వేద జల్లే విధానానికి కోతకు రావడానికి ఏదన్నా టైం ముందు వస్తుందా సేమ్ టైంకి వస్తుందా ఇప్పుడు ఈ రోజు నాటేస్తారు అనుకోండి రైతు ఆయన కంటే ఒక వన్ వీక్ ముందు మనకంటే ఒక వన్ వీక్ ముందు ఆయన కోస్తాడు ఒక వన్ వీక్ లేట్ అయింది మంది అదే ఈ రోజు నారు పోసిన పర్సన్తో పోల్చుకుంటే అతనికంటే పదిహేను రోజుల ముందు మనం కట్ చే హార్వెస్టింగ్ అయితే మన ఓకే మనం వెదర్ జల్లిన టైంకే వాళ్ళు నారు వస్తే దానికంటే ఒక పదిహేను రోజులు ముందు అవుతుంది ఈ రోజు నాటేసిన పొలంతో పోల్చుకుంటే వాళ్ళకంటే ఒక వన్ వీక్ మాత్రమే మనం లేట్ అవుతుంది లేట్ అవుతుంది మిగతా అంతా సేమ్ సేమ్ టు సేమ్ వస్తుంది ఇప్పుడు మధ్యలో ఒకవేళ చల్లే విధానంలో ఏదన్నా ఒక ప్లేస్లో బాగా మొలవలేదనుకోండి అనుకోండి అట్లాంటి విషయంలో ఎట్లా చేస్తారు అంత మొలుస్తుందా అట్లాంటివి ఏమైనా పోతే మొలుస్తుంది చల్లేటప్పుడు జాగ్రత్త తెలుసు చల్లుతాము ఎక్కడైనా కొంచెం జంబుగొట్ట బొందరన్న నీళ్ళు ఉంటే వన్ వీక్ వరకు తెలిసిపోతుంది ఇది ఆరతలేదు ఇందులో ఉంది అంటే మళ్ళీ కొన్ని వడ్డీ చల్లేసినాం అనుకోండి చల్లేస్తే అందులో కూడా మొలుస్తుంది కలిసిపోతుంది ఓకే ఇక మిగతా అదంతా సేమే అంటారు ఒక కలుపు తీసిన తర్వాత అంటే కలుపు తీయడానికి మరి అదంటే నాటు సీక్వెన్స్లో ఉంటుంది ఇప్పుడు ఈ చల్లింది అక్కడింత అక్కడింత పడుతుంది కదా మరి కలుపు తీసేటప్పుడు కలుపు అసలు కలుపు తీయడం అనేది లేదు ఇందులో కలుపు తీసేటప్పుడు ఉండదు కలుపు కలిసేది లేదు మొత్తం ఇప్పుడు ఇత్తనం చల్లిన నుంచి వెళ్ళి చివరి వరకు కోసే వరకు ఎలాంటి కలుపు లేదు సమస్య రాదు ఇందులో మనం కొట్టే గడ్డి మందులు బ్రాండెడ్ కంపెనీలు కనుక ఏ గడ్డి అని చనిపోతుంది అసలు ఆడాళ్ళు పొలం దిగి కలుపు కలవడం అనేది లేదు ఓన్లీ మందు స్ప్రే చేయడానికి తప్ప కలిసే విధానమే లేదు లేదు ఇంకా కలవడం సాధ్యం కాదు ఎందుకంటే ఒక సిస్టమేటిక్ గా ఉండదు కానీ కలవడం సాధ్యం కాదు అసలు కలవాల్సిన అవసరం కూడా ఉండదు మొత్తం పడదు గడ్డి పడదు ఓకే ఓకే మొత్తానికైతే మొదట ఇరవై నాలుగు గంటలు నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న తర్వాత వాటిని అంటే మొలక వచ్చేదాకా చూడాల్సిన అవసరం లేదు అవసరం లేదు ఇరవై నాలుగు గంటలు నానబెట్టి నాలుగు గంటలు నానినాక ఓ రోజు వెనక అయినా పొలం ప్రాబ్లం అయితే ఒక రోజు తర్వాత కూడా వెళ్ళుకోవచ్చు మొలక వచ్చినా ప్రాబ్లం లేదు మొలక రాకపోయినా ప్రాబ్లం లేదు మొత్తానికైతే మళ్ళీ సేమ్ మొలుస్తుంది అంట మొలుస్తుంది వీటి అయితే ఈ విధానంలో మీరు ఐదు సంవత్సరాల నుంచి చూసి నష్టం అయితే లేదంటారు మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఐదు పసలు ఐదు ఐదు ఫసలు ఓకే అన్న థ్యాంక్ యూ